Anantapuram Chilla, Kalyanadurgam Niyojakavarga MLA, Rashtra Stree Shishu Sankshema Shaka Mantri, Ushasri Charan Janmadina Vedukalanu, Kalyanadurgam Patana Sthanika YSR Party Office Nandu, Niyojakavarga Nayakulu, Mahila Nayakulu, Dwakra RPLu, Sachivalaya Udyogasthula Advaryamlo, Ghananga Janmadina Vedukalu Nirvahincharu. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మానస పుత్రికలైన సచివాలయాలు అందులో పనిచేసే మా ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తి చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని నియోజకవర్గ మంత్రి ఉషశ్రీ చరణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని నేడు మంత్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారము. ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉషాశ్రీ చరణ్ గారి జన్మదినం సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కలిసి, అలాగే ఉపాధి హామీ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ మేడం గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరిది ప్రొబేషన్ డిక్లేర్ అయిన సందర్భంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పలాభిషేకం చేయడం జరిగింది. ఎంతో కాలం నుంచి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక అయినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు పొంది ఈరోజు శాశ్వత ఉద్యోగాలు 130,000 మంది ఏ ప్రభుత్వము లేనటువంటి రీతిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి 130,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాడు. దానికందరికి కూడా మేము మా 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎల్లవేళ్ళ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. చాలామంది మీ ఉద్యోగాలే కాదు అని మమ్మల్ని చాలా కించపరిచేలా మాట్లాడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో 2 ఏళ్ళు ప్రొబేషన్ పూర్తి కాగానే చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. దీనివల్ల మా గ్రామవాడ సచివాలయ ఉద్యోగులందరూ కూడా 130,000 మంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా మంత్రివర్యులు కూడా మా నియోజకవర్గంలో అందరికీ ఎల్లవేళ తోడుగా ఉంటూ కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని తెలియజేసినారు. మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా తరపున ఉంటాము అని చెప్పేసి అండగా నిలబడినందుకు కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉషాశ్రీ గారికి కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం.